ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గతంలో ఆదికాండ మొదటి అధ్యాయం 26వ వచనంలో జంతువులను గురించి మీకు చెప్పాను. ఆ తర్వాత చేపను గురించి కూడా మీకు చెప్పాను. పరిశుద్ధమైన జలచరములు పరిశుద్ధమైన జంతువులలో ఏవి అని. అయితే పక్షులను గురించి మీకు చెప్పలేదు. ఆ వాక్యాన్ని గురించి మీతో మాట్లాడుటకు ప్రభువు నాకు సహాయం చేయని. 26వ వచనం, దేవుడు ఆయా జాతుల ప్రకారము పశువులను జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు ప్రభుల వారు చేసినటువంటి ఆ ప్రాకే పురుగులు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇది మంచిది అని ప్రభువు అన్నట్టుగా వాక్యంలో సెలవిస్తారు. దేవుడు చేసిన పనిని దేవుడే చూసి మంచిది అంటున్నాడు. ఇలాగా ఈ అధ్యాయంలో చాలా పర్యాయాలు ప్రభువు చేసిన పని మంచిది మంచిది అని 5 పర్యాయాలు చెప్పాడు. అంటే తాను చేసిన పనే తనకు మంచిదిగా తోచినట్టు అంటున్నాడు. మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. నిజంగా మనం చేసిన పనులు మనం చూసినప్పుడు మంచివిగానే ఉన్నాయా? మనకు మంచివిగా కాదు. దేవుడు సృష్టిలో చేసిన ప్రతి ఒక్కటి ఈరోజు కూడా ప్రపంచంలో ప్రతి వారికి అవి మంచిగానే ఉన్నాయి. మనం చేసిన పనులు మనకు మంచివి అనిపించవచ్చు, కానీ ఎదుటి వారికి అవి మంచివో లేక ఇబ్బందికరంగా ఉన్నాయో కష్టకరంగా నష్టకరంగా ఉన్నాయో ఆలోచించండి. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులకు మనం ఇబ్బంది కలిగించే రీతిగా ఉండకూడదు. అందుకే ప్రభువు చెప్పిన విలువైన మాట, మీలో ఎవడైనా మీకు కీడు చేస్తే కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయొద్దండి, కీడు అనుభవిస్తూ మేలు చేయండి అని చెప్పాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడుగా ఉండాలి, కానీ ఎవరికీ కీడు చేసేవారుగా ఉండకూడదు. మనం నష్టపోయినా ఇతరులను నష్టపెట్టేవారుగా ఉండకూడదు. మనం కష్టపడినా ఇతరులను మనం కష్టపెట్టకూడదు. మనల్ని ఎవరైనా బాధ పెట్టినా మనం ఇతరులను బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ రీతిగా మనం చేయడం వలన యేసు ప్రభుల వారికి కలిగిన మనస్సు మనము కలిగి ఉన్నాము అని చెప్పుటకు అదొక రుజువు. కాబట్టి దైవ జనాంగమ, ప్రభు తాను చేసినవన్నీ మంచివి అని ఆయన ప్రపంచంలో ఈరోజు వరకు పుట్టిన జీవిస్తున్న చనిపోయిన వాడు కూడా దేవుడు చేసిన మంచివి అనుభవిస్తూ చనిపోయాడు, జీవిస్తున్నాడు, పుడుతూ ఉన్నాడు. అయితే ఆకాశంలో ఎగిరే పక్షులలో పవిత్రమైనవేవి అపవిత్రమైనవేవి అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో చదువుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన ఫలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు ఎరుగుదురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన ఫలం పొందుతారని వాక్యంలో చెప్పబడింది. నూతన ఫలం అంటే ఏమిటి అనే ఆలోచన కూడా మనకు అవసరం. ప్రియులారా, గమనించాల్సింది, పాత ఫలం మనలో ఉంది. రకరకాలైన ఫలాలు ఉన్నాయి. శరీర బలము, ధన బలము, కులబలము, జనబలము ఇవన్నీ కూడా పాతవే. అయితే నూతనమైన బలమేది అంటే యెషయా 9:6 చెప్తాడు. ఏమంటాడంటే, ప్రభువుని గురించి చెప్తూ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని. ప్రపంచంలో బలమైన దేవుడు ఒకడు వచ్చాడు, ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఆ నూతన బలము ద్వారా మనుషులలో పనిచేస్తున్న పాత బలమును పూర్తిగా తొలగించాడు. కులబలము, జనబలము, ధనబలము, ఈ మనుష్య బలము, శరీర బలము ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఆ నూతనమైన బలం వ్యక్తులలోకి ప్రవేశించిన కారణాన మనుషులలో పనిచేస్తున్న పాత బలమనే ఆ పాపము కొట్టివేయబడి ఆయన ఉచితమైన కృప ద్వారా మనము శుద్ధీకరించబడ్డాం. క్రీస్తు ప్రభువుల వారి ద్వారా మనలో పాత బలం తొలగించబడిన తర్వాత తిరిగి అది మనలో ప్రవేశించకుండా ఉండుటకు మరి కొన్ని కొత్త బలములు మనలో ప్రవేశించాయి. ఒకటి, వాక్యము సెలవిస్తుంది, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గుర్చినటువంటి విషయము నశించుచున్న వారికి వెర్రితనముగాను,
రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి అని చెప్పాడు. కాబట్టి సువార్త శక్తి మనలోనికి వస్తాది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తాది. అనగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందిన తర్వాత ఆయన యూదయాలోను యెరూషలేములోను సమరయాలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని అపోస్తల కార్యం 1:7-8 చెప్పాడు. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మ యొక్క బలం, సువార్త యొక్క బలం, యేసు అనే బలం మనలో నిలిచి ఉండాలి. బైబిల్ అదే సెలవిస్తాది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. 2, అది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురును అని అంటాడు. అనగా పక్షిరాజుకున్న శ్రేష్టమైన గుణం ఏమిటంటే తన రెక్కలు చాపి ఆ గగనములో ఎత్తైన స్థలంలో తిరుగుతూ ఉంటుంది. అదే పనిగా రెక్కలు ఆడిస్తూ ఉండదు. ఒక్కసారి ఎగిరిన తర్వాత తన రెక్కల్ని బార్లా చాపి తిరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం పైకి ఎగురుటకు పక్షిరాజుకి ఆ రెక్కలు చాలా ఉపయోగపడతాయి. నూతన బలం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అలాంటి రెక్కలు అవసరం. ఈ నూతన బలం ఉన్నటువంటి బిడ్డలు తమ రెక్కలు చాపి, అంటే దాని అర్థం ఒకరోజున క్రీస్తు ప్రభువు వస్తున్నాడు అనేది క్రైస్తవులలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడు అనేది గొప్ప విశ్వాసం. పెళ్లి కుమారుడుగా వస్తున్న క్రీస్తు ప్రభుల వారిని కలుసుకోవటానికి నీవు కూడా నూతన బలం పొంది పక్షిరాజు తన రెక్కలను చాపినట్టు నీవు తన రెక్కల్ని చాపాలి. నూతన బలం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి రెక్కలేమిటి అంటే 1, తాను వింటున్న వాక్యానుసారమైన జీవితం. 2, ప్రార్థనా జీవితం. ఈ రెండు కూడా ఒక వ్యక్తి పైకి ఎగురుటకు ఎంతో అవసరమై ఉన్నది. లోపల ఒక నూతనమైన బలం యేసు ప్రభుల వారు, నూతన బలం సువార్త, నూతనమైన బలం పరిశుద్ధాత్మ, ఆ తరువాత ఒక రెక్క వాక్యానుసారమైన జీవితం, మరొక రెక్క ప్రార్థనా జీవితం. ప్రియ దైవచనుడా, దైవ సేవకురాల, దైవచనాంగమా, ఇటువంటి బలాన్ని నీవు కలిగి ఉన్నావో లేదో, ఈ రీతిగా నీవు సిద్ధపడ్డావో లేదో దయచేసి ఆలోచించాలి. ఆ రీతిగా నీవు సిద్ధపరచబడకపోతే వాస్తవంగానే నీవు ఆ కృపగల దేవుని ఆగమనపు దినమున ఎత్తబడుట దుర్లభమైపోతుంది. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని వాస్తారు. ప్రియుల, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనమందరం వాటిని వెదకాలి. నూతన ఫలం నీ లోపల. ఎప్పుడైతే ప్రార్థన అనే రెక్క, వాక్యానుసారమైన జీవితం యొక్క రెక్క ఉంటే ఇంకా ఆ పక్షిరాజు పైకి ఎగిరినట్లుగా నీవు కూడా పైకి ఎగరడం మొదలు పెడతావు. అంటే దాని అర్థం భూ సంబంధమైన వాటిని పూర్తిగా విడిచిపెట్టి సంబంధమైన వాటి మీద నీ మనసుంచుతావు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని చెప్పి అంటాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే మన యొక్క ప్రాణం క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే దాని అర్థం దేవునితోనూ క్రీస్తుతోనూ మన ప్రాణం ఉంది. ఆ విధంగా అప్పుడు మన ప్రాణం ఎప్పుడు కూడా పరసంబంధమైన వాటి మీదే ఉంటుంది, కానీ మన ప్రాణం ఈ భూ సంబంధమైన వాటి మీద ఉండనే ఉండదు. బైబిల్ చెప్తుంది, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమని, అవి ఉండవు మనకు. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణం మీద నీళ్ళు ఏర్పరచున్నవి అనని. అంటే దాని అర్థం లోకం ప్రాణం మీద పొర్లుతూ ఉందని. అప్పుడు లోకం మీద ఆశ మన ప్రాణానికి ఉండదు. 3, భక్తుడు దావీదు అంటాడు, నా ప్రాణమా నా నేల తొందర పెట్టుచున్నావని, ఎన్నో తప్పుడు కార్యాలు చేయటానికి, తప్పుడు స్థలాలకు వెళ్ళటానికి, తప్పుడు మాటలు మాట్లాడటానికి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటానికి ప్రాణమే మూల కారణం. అప్పుడు ఆ ప్రాణము తొందరపడకుండా క్రీస్తుకి దేవునికి మధ్యన
భద్రపరచబడినటువంటి ఆ ప్రాణం ఎప్పుడు పరసంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం ఈ రీతిగా పక్షిరాజు వలె నూతన బలము పొంది రెక్కలు చాపి పైకి ఎగురుటకు నీ లోపల నూతన బలమైన యేసు ప్రభుల వారు సువార్త శక్తి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఒక వాక్యానుసారమైన జీవితం ఒకరి యొక్క ప్రార్థన అనుభవం కలిగి ఉంటే యేసు ప్రభు అనే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నీవు రెక్కలు చాపి పైకి ఎగురుటకు ఆ కృపగల దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబంలో అందరినీ దయచేసి అలాగే సిద్ధపరచు. యేసు రాబోతూ ఉన్నాడు. నీ సంఘంలో ప్రతి వారిని దయచేసి అలాగా సిద్ధపరచు. నీవు కూడా అలాగే సిద్ధపడు. ప్రభుని బోధిస్తూ, ప్రభుని వింటూ, ప్రభు కొరకు జీవిస్తున్నామంటూ ఆయన ఆగమనపు దినమున నూతన ఫలము లేక వాక్యానుసారమైన జీవితము ప్రార్థనా అనుభవం లేక ఇక్కడే నిలిచిపోయే జనంగా మాత్రం ఉండకు. దయచేసి ఇప్పుడే ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి నన్ను ఆ రీతిగా సిద్ధపరచమని ఆ కృపగల దేవుని వేడుకుందాం. అనునిత్యము మీ కొరకు ప్రార్థించు ఆయన పరిచారకుడైన నేను మీ కొరకు మనవి చేసుకుంటున్నది. దయచేసి సిద్ధపడండి. దేవుడు మీకు తోడై ఉండి ఆ రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.